నమస్తే శివాభి వార్తలకు స్వాగతం. నేను మురళి. ముందుగా ముఖ్యాంశాలు. క్రీడా పోటీల్లో గెలుపోటములు ప్రధానం కాదు. అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో జరిగిన అంతర్ కళాశాల క్రికెట్ పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు ప్రదానం చేసిన కమిషనర్ ఓబులేసు, మునిగిరీష్ తదితరులు. క్షమాగుణం కలిగి ఉండడమే క్రీస్తు తత్వం. లూథరన్ చర్చ్ లో కేక్ కట్ చేసి ప్రార్థనలు నిర్వహించిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. ఘనంగా క్రిస్మస్ వేడుకలు. గూడూరు, చిల్లకూరు, మనుబోలు, సైదాపురం మండలాల్లోని చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన క్రైస్తవులు. వైభవంగా ధనుర్మాస పూజలు. చెన్నకేశవ, కోదండ రామాంజనేయ స్వామి దేవాలయాల్లో జరిగిన తిరుప్పావై పూజల్లో పాల్గొన్న భక్తులు. క్రీడా పోటీల్లో గెలుపోటములు సహజమని పురపాలక సంఘం కమిషనర్ ఓబులేసు అన్నారు. గూడూరులోని ప్రభుత్వ స్టేడియంలో నిర్వహించిన అంతర్ కళాశాల క్రికెట్ పోటీల్లో విజేతలైన జట్లకు ఆయన చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఈ పోటీలో అల్లూరు ఆదిశేషారెడ్డి, గూడూరు క్రికెట్ క్లబ్ హరిచంద్రారెడ్డి క్రికెట్ క్లబ్ల ఆధ్వర్యంలో జరిగింది. పట్టణంలోని ప్రభుత్వ స్టేడియంలో అల్లూరు ఆదిశేషారెడ్డి, గూడూరు క్రికెట్ క్లబ్ హరిచంద్రారెడ్డి క్రికెట్ క్లబ్ల ఆధ్వర్యంలో అంతర్ కళాశాల క్రికెట్ పోటీలు జరిగాయి. ఈ పోటీలు ముగింపు సమావేశానికి కమిషనర్ ఓబులేసు హాజరై విజేతలైన జట్లకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమానికి ముందు అల్లూరు ఆదిశేషారెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కమిషనర్ ఓబులేసు మాట్లాడుతూ పోటీల్లో గెలుపోటములు సహజమని అన్నారు. గెలిచిన వారు అదే స్ఫూర్తితో ఆడాలని తెలిపారు. ఓడిన వారు తమ లోపాలు సరిదిద్దుకుని ముందుకు సాగాలని ఆయన వివరించారు. ప్లేయింగ్స్ అండ్ గేమ్స్ వారు ఏర్పాటు చేసినటువంటి ఈ క్రికెట్ పోటీల బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమానికి విచ్చేసినటువంటి రోటరీ ప్రెసిడెంట్ హరిప్రసాద్ గారు, అదేవిధంగా సౌత్ ఇండియన్ యూనివర్సిటీ కోచ్ చంద్రశేఖర్ గారు, అదేవిధంగా మునిగిరీష్ గారు, లవ్ కుమార్ గారు, అట్లనే మన శ్యామ్ గారు, ఇక్కడ ముందున్నటువంటి రొటోరియన్స్, మరి విద్యార్థులు, ఇక్కడ క్రీడాకారులు, మీ అందరికీ మరియు అప్రిషియేట్ చేయదగినది. ఎందుకనంటే ఒకవైపు మానవుడు తన బిజీ లైఫ్లో డబ్బుకు ప్రాధాన్యం పెరుగుతూ ఉంది, లేదా అందానికి ప్రాధాన్యం పెరుగుతూ ఉంది, లేదా కాంపిటీషన్ పోటీతత్వానికి పెరుగుతూ ఉంది, అంటే చదువులకే పరిమితం అయిపోయి మా పిల్లవాడికి మొదటి ర్యాంక్ రావాలి, మా పిల్లవాడికి అత్యధిక స్కోర్ రావాలి, మా పిల్లవాడు కార్పొరేట్ స్కూల్లో చదువుకోవాలి అనేటువంటి ఈ కృత్రిమ పోటీలో పోటీ అనేది నిజమైన కాంపిటేటివ్ స్పిరిట్ అనేది మనకి స్పోర్ట్స్ ద్వారా కలుగుతూ ఉంటుంది. ఎందుకనంటే మనం ఒక గేమ్లో పార్టిసిపేట్ చేసినప్పుడు విన్ అవ్వచ్చు, డిఫీట్ కావచ్చు. మనం కాలేజీ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తూ వస్తున్నాం. ఇది సంవత్సరం 16-17 సంవత్సరం అనుకుంటాను. ఇన్ని సంవత్సరాలు క్రమం తప్పకుండా ఇంటర్ కాలేజియేట్ క్రికెట్ టోర్నమెంట్, 19 సంవత్సరాల నుంచి ఇంటర్ స్కూల్ క్రికెట్ టోర్నమెంట్ ఈ స్టేడియంలో జరుగుతున్నాయి. ఈ చంద్రశేఖర్ గారు చెప్పినట్టుగా గత 4-5 సంవత్సరాల ముందు వరకు కూడా ఆల్ ఇండియా, సౌత్ ఇండియా దాటి ఆల్ ఇండియా లెవెల్ కూడా వచ్చా ఉన్నా. ఆల్ ఇండియా లెవెల్లో కూడా ఇక్కడ ఈ టోర్నమెంట్స్ నిర్వహించడం జరిగింది. మీ అందరికీ తెలుసో తెలియదు, ఇక్కడ ఈ స్టేడియంలో ఆడినటువంటి ప్లేయర్స్ 6 ఇండియా టీంకి ఆడినారు. ఇక్కడికి వచ్చి వాళ్ళు ఇండియా టీం సెలెక్ట్ కాకముందు ఇక్కడ జరిగినటువంటి నేషనల్ టోర్నమెంట్ లో పార్టిసిపేట్ చేసినటువంటి క్రీడాకారులు, ఈ రోజు అయితే ఒక క్రీడాకారుడు అయితే ఏకంగా సెలక్షన్ కమిటీ చైర్మన్ గా ఉన్నాడు. మీ అందరూ తెలుసు ఎంఎస్కే ప్రసాద్ గుంటూరు, మన ఇక్కడ 4-5 టోర్నమెంట్లు ఆడాడు. అలాగే తమిళనాడు నుంచి ఎస్ రమేష్ అని ఓపెనర్ గా ఉన్నాడు, ఆయన కానివ్వండి, కుమరన్ అనే బౌలర్ కానివ్వండి, కర్ణాటక నుంచి చాలా మంది, అదొక గూడూరుకే ఆ క్రెడిట్ దక్కుతుంది. ఈ సందర్భంగా నాకు ఒకటి గుర్తొచ్చింది, చంద్రన్న మాట్లాడుతుంటే, మీ అందరూ యంగ్ క్రికెటర్స్, మీకు ఆ విషయాన్ని తెలియజేస్తే మీరు కూడా తెలుసుకుంటారు. 1992 అనుకుంటాను, 25 ఇయర్స్ బ్యాక్, చంద్రన్న మంచి సీమ్ బౌలరు. నెల్లూరు డిస్టిక్ లో చంద్రశేఖర్ అంటే భయపడేవాళ్ళు బ్యాట్స్మెన్ కూడా, అటువంటి బౌలరు. ఇక్కడ ఫైనల్ మ్యాచ్, ఫైనల్ లో విన్నర్ కావాలంటే 6 బాల్స్ లో 6 రన్స్ కొట్టడం ఈజీనా కాదా?
ఎంత బౌండర్నా కొట్టవచ్చు, మంచి బ్యాట్స్మెన్ ఉన్నారు. ఫస్ట్ బాల్ టూ రన్స్ తీశారనమాట, నాకు అర్థం గుర్తులేదు. మొత్తం మీద ఆ ఓవర్ ఫినిష్ చేసి టీంని విన్నర్ గా నిలిపాడు అనమాట చంద్రశేఖర్. ఆరు నాలుగు రన్స్, మూడు రన్స్ వచ్చాయి, రెండు వికెట్స్ తీశాడు లాస్ట్ ఓవర్ లో. ఎంత క్రౌడ్ అంటే అంత క్రౌడ్ ఈ గ్రౌండ్ లో. మొత్తం ఈ బౌండర్ మీద దాటి కూడా ముందుకు వెళ్ళిపోయినారు జనాలు అంతా, లోపలికి అందరూ వెనక్కి రమ్మని చెప్పి మైక్ అనౌన్స్ చేస్తున్న అటువంటి నరాలు తెగేటువంటి ఒక గంట వరకు ఉన్న మ్యాచ్. అలాంటి మ్యాచ్లు జరిగాయి. ఆయన చెప్పినట్టుగా ఈ మధ్య కాలంలో ఇక్కడ ఆ స్థాయిలో మనకి ముఖ్య స్పాన్సర్ అన్నరాజశేఖర రెడ్డి స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మేనేజింగ్ ట్రస్టీ. సో ఈ కార్యక్రమం గత ఐదు రోజులుగా ఇంటర్కాలి క్రికెట్ టోర్నమెంట్ జరుగుతున్నాయి. ఈ మన గ్రౌండ్ లో దీంట్లో పాల్గొన్న ప్రతి కాలేజీ క్రికెట్ టోర్నమెంట్ టీమ్ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా నిన్న సెమీఫైనల్ జరిగాయి, సెమీఫైనల్స్ తర్వాత ఈ రోజు ఫైనల్స్ లో విజేతలైన వారికి ప్రత్యేక మా క్లబ్ తరఫున, రోడ్డు క్లబ్ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా రన్నర్స్ వారికి వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ కార్యక్రమం చాలా మంచి టాలెంట్ ఉందనేసి నాకు తెలిసింది. ఈ బాయ్స్ కి రాబోయే యూనివర్సిటీ సెలెక్షన్స్ లో మంచి వాళ్ళకి అవకాశం వచ్చేదానికి ఛాన్స్ ఉంది. రేపు ఫస్ట్ వీక్ లో యూనివర్సిటీ సెలెక్షన్స్ జరుగుతాయి. ఫస్ట్ వీక్ డేట్ ఇంకా అనౌన్స్ చేయలేదు. ఫస్ట్ వీక్ లో రేపు జనవరి ఫస్ట్ వీక్ లో జరుగుతాయి. జనవరి 15th నుంచి ఇంటర్ యూనివర్సిటీ మైసూర్ లో జరిగింది ఈ ఇయర్. దానికి దీనిలో పెర్ఫామ్ చేసిన బాయ్స్ అంతా బాలేజ్ తరఫున సెలెక్షన్స్ అటెండ్ అయ్యి మీ పెర్ఫార్మెన్స్ ప్రూవ్ చేసుకొని టీమ్ లోకి వస్తారని చెప్పి నేను కోరుకుంటున్నాను. సో క్రికెట్ కి ఎంత సేవ చేస్తున్నాయో, చాలా వరకు క్రికెట్ ని ఎంకరేజ్మెంట్ అనేది ఒక రకంగా ఇక్కడ జరిగిన టోర్నమెంట్స్ మన నెల్లూరులో కూడా జరగవు. నెల్లూరులో ఎంతవరకు అంటే డిస్ట్రిక్ట్ అఫిలియేషన్ ఉండే మ్యాచ్లు అయ్యి వరకే జరుగుతాయి. గూడూరు అనేది పాస్ట్ 30 ఇయర్స్గా నాకు తెలిసి క్రికెట్ కి హెడ్ క్వార్టర్స్తో సమానంగా ఇక్కడ టోర్నమెంట్స్ అనేవి జరుగుతున్నాయి. దట్టు ఈ గిరీష్ వీళ్ళ టీము ఉంది, అది చాలా బాగా ఆర్గనైజ్ చేస్తూ ఉంటారు. రాబోయే కాలంలో కూడా ఈ రోటి డిస్ట్రిక్ట్ గవర్నర్ మునిగిరేష్ గారికి, లవ గారికి, చంద్ర గారికి ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి రోటి మిత్రులందరికీ నమస్కారం. అదేవిధంగా ప్లేయర్స్ అందరికీ ధన్యవాదాలు. మీకంతా తెలుసు పిల్లలకి స్పోర్ట్స్లో బాగా ఆడతారు. అది కాకుండా రేపు ఏదైనా జాబ్స్ వాటిల్లో కూడా మీకు ఒక పర్సనేజ్ ఉంటుంది. అది కాక మరియు ఫిట్నెస్ బాగుంటుంది. అన్నిటి కూడా మామూలు స్పోర్ట్స్ చాలా మంచిది. మీరు గత 16 సంవత్సరాల నుంచి ఈ స్టేడియంలో ప్రతి ఒక్క కాలేజీ స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేసి మీరు అందరూ కూడా ఆడుతున్నారు. మీ అందరూ కూడా విన్నర్స్ అండ్ రన్నర్స్ కూడా తెలుసు. ఒక గేమ్ అయితే కొంతమంది విన్నర్స్ అవుతారు, కొంతమంది రన్నర్స్ అవుతారు. విన్నర్స్ అయిన వాళ్ళు సంతోషపడకుండా, రన్నర్స్ అయిన వాళ్ళు డీలా కాకుండా మళ్ళీ మీరు మీ అనంతరం విజయం సాధించిన ఆదిశంకర ఇంజనీరింగ్ పాలిటెక్నిక్ కళాశాల జట్లతో పాటు ఇతర జట్లకు బహుమతులు అందజేశారు. ఈ బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమంలో రోటరీ డిస్టిక్ గవర్నర్ కొణిదెల మునిగిరీష్, క్లబ్ ప్రతినిధులు హరిప్రసాద్, నాగేంద్ర ప్రసాద్, లవకుమార్, మయూరి, శ్యామ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. గూడూరులోని సెయింట్ పాల్ లూథరన్ చర్చిలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్, సంఘం అసోసియేషన్ ప్రతినిధి వత్తిని విజయ్ కుమార్ తదితరులు పాల్గొని కేక్ను కట్ చేశారు. అనంతరం ప్రార్థనలు నిర్వహించారు. పట్టణంలోని సెయింట్ పాల్ లూథరన్ చర్చిలో సోమవారం రాత్రి క్రిస్మస్ వేడుకలు జరిగాయి. ఈ వేడుకలకు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ హాజరై కేక్ను కట్ చేశారు. అనంతరం క్రైస్తవులందరూ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ మాట్లాడుతూ క్షమాగుణం కలిగి ఉండడమే క్రీస్తు తత్వమని పేర్కొన్నారు. నియోజకవర్గంలోని ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నట్లు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.
business. ఈరోజు క్రిస్మస్ పండుగ జరుపుకున్నటువంటి క్రైస్తవ సోదరులకు, ముఖ్యంగా రక్త సంబంధికులు అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షల్ని తెలియజేస్తున్నా. ఈ యొక్క సంవత్సరంలో అందరూ కూడా సుఖంగా శాంతంగా ప్రేమ అనురాగాలతో మెలగాలని, ఆ భగవంతుని దయకు అందరూ కూడా ప్రాప్తులు కావాలని, ఆ యేసుప్రభు అందరి జీవితాల్లో వెలుగు నింపాలని, ముఖ్యంగా పేదవాళ్ళు, అనాథలు, అట్లాగే ఎంతోమంది హాస్పిటల్లో బాగలేని వాళ్ళందరూ కూడా ఆ దేవుడు, ఆ కరుణామయుడు వాళ్ళందరినీ కూడా తాకి వాళ్ళందరినీ కూడా స్వస్థత చేకూర్చాలని కోరుకుంటూ, మరొక జరుగుతున్నటువంటి నా క్రైస్తవ సోదరులకు, సోదరీమణులకు, నా శ్రేయోపలక్షులకు, అందరికీ గూడూరు నియోజకవర్గంలోని ప్రతి ఒక్కరికి కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ వేడుకల్లో సంఘం ప్రతినిధులు బత్తిని విజయ్ కుమార్, జాన్ ప్రభాకర్, పాస్టర్ మనోహర్, సంఘం ప్రతినిధులు, పార్టీల నాయకులు, క్రైస్తవులు తదితరులు పాల్గొన్నారు. గూడూరులోని సెయింట్ పాల్ లూథరన్ చర్చిలో క్రిస్మస్ సందర్భంగా మంగళవారం ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి. అధిక సంఖ్యలో క్రైస్తవులు పాల్గొని ప్రార్థనలు చేశారు. పాస్టర్ మనోహర్ క్రీస్తు ప్రవచనాలను వివరించారు. మరి అవుట్ సైడ్ ఆయన కుమారు ఇదిగో పరిశుద్ధులను మన అసమానము ఏ విధంగా నీవు సంఘ సిద్ధపరిచిన నీ రక్షణ నేను దేవాలయంలో కూడా నువ్వు ఉన్నా దేవాలయంలో కూడా నీ రక్షణ ఉంది అందుకని సంతోషం రోజు రోజుకి అభివృద్ధి చెందాలి. మరి చాలా మంది దేవుడు మీరు పుట్టమంటే సైదాపురం మండలంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. వెంకటగిరి ఎమ్మెల్యేకు, కరుగొండ్ల రామకృష్ణ అన్ని చర్చిలకు కేక్ను అందజేశారు. టీడీపీ నాయకులు కృష్ణరాజు, రమేష్ బాబుల సహకారంతో పలు చోట్ల అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. చర్చిలో పాస్టర్లు సెమియాల్, ప్రేమ్ కుమార్, ఆనందబాబు, విజయమ్మలు క్రైస్తవులచే ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. యేసుక్రీస్తు ప్రభువును నమ్ముకున్న మన జీవితం కూడా ఏ రీతిగా సంపాదించారికి మన కింద సంవత్సరానికి ఇద్దరు కూడా అందులోకి వాళ్ళ కేకులను పంపించినారు. ఆ కేకును మన పాస్టర్ గారు కట్ చేసి తర్వాత భోజన సమయంలో మీకు అందిస్తాడు. ఆ కార్యక్రమం జరిపిస్తారు, పాస్టర్ గారు జరిపిస్తారు. ఒక నిమిషం సార్, సార్కి సార్ కుటుంబాలు బాగున్నాయి.
చిల్లకూరులో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. మిక్స్డ్ కాలనీలో ఉన్న క్రీస్తు ఆలయంలో క్రిస్మస్ సందర్భంగా వృద్ధులకు చీరల పంపిణీ చేశారు. పాస్టర్ జయచంద్ర ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి. కేక్ ను కట్ చేశారు. ఈ కార్యక్రమంలో బాలరమణయ్య, చిల్లకూరు మణి తదితరులు పాల్గొన్నారు. మనుబోలు మండలంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. మనుబోలులోని పీటర్ పాల్ చర్చ్, కోదండ రామాపురం ప్రాంతంలో ఉన్న ఫ్రాంక్లిన్ చర్చ్లో క్రిస్మస్ సందర్భంగా క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. పాస్టర్లు శాంతకుమార్, పీటర్ పాల్, దేవదత్తంలు క్రీస్తు ప్రవచనాలను వివరించారు. శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడును మహారక్షకుడునైన యేసు క్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచుని ఆరాధించుట. సో ఇంతకీ క్రీస్తుని ఎందుకు ఆరాధించాలి అని ఆలోచిస్తే లేఖనాలు మనం గమనించినట్టయితే ఆయన అంటాడు, దేవుని బిడ్డలారా, అపరిమితుడైన కనీసం సమీపించడం కూడా యోగ్యత లేని దేవుని బిడ్డలారా, గమనించండి, ఆ దేవుని కలిపినటువంటి ఆ ప్రత్యేకమైనటువంటి ఈ భూలోకానికి జన్మనిచ్చినటువంటి ఆది వెలిగించి దేవుని బిడ్డలారా అని కార్లైన్ ఒకటి గూడూరులోని చర్చ్ వీధిలో ఉన్న సార్వత్రిక క్రైస్తవ ప్రార్థనా మందిరంలో క్రిస్మస్ ను పురస్కరించుకుని మంగళవారం ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి. పాస్టర్ రవి క్రైస్తవులకు క్రిస్మస్ గురించి వివరించారు. చిందించాడని నమ్మి
ఆ జ్యోతి పాపాలు ఒప్పుకొని క్షమాపణ పొందింది. యేసుప్రభు రక్తం ప్రతి పాపాన్ని కడుగుతుంది. యేసుప్రభు ఆకృతిగా నిలోనికి వస్తాడు. అదే నిజమైనటువంటి విశ్వాసం. యేసు జన్మించారు దాదాపు 2010 అవుతుంది. కానీ ఇప్పటికీ అనేకులలో యేసు ప్రభు ఆయన పేరు వాయబడి కొన్ని పేరు ఏదైనా మనకు శిశువు పుట్టాను మనకు కుమారుడు అనుగ్రహింపబడి ఆయనకున్న మొదటి పేరు ఏంటంటే ఆశ్చర్యకరుడు. కాబట్టి ఆశ్చర్యకరుడు యేసు ప్రభు. అంతేకాదు ఆయన ప్రేమ ఆశ్చర్యకరమైనది. ఎందుకనగా మనమందరం పాపంలోనే చెడిపోయి ఉంటే మన కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. ఏంటంటే మంచివాడి కోసం ప్రాణం పెడతాడో కానీ ముక్తికి జీవన సోపానము జీవన సోపానము నేనే చేరు. ఇప్పుడే యేసు ప్రభుని ఇప్పుడే చేరాలి. జగ్గయ్య చెట్టుకి కూర్చోను. గూడూరులోని అంబేద్కర్ నగర్లో ఉన్న హోసన్న మందిరంలో క్రిస్మస్ సందర్భంగా మంగళవారం ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి. పాస్టర్ యేసుదాసు క్రైస్తవులకు క్రీస్తు పుట్టుక ప్రవచనాలను వివరించారు. చారిత్రాత్మకమైంది, యేసు జననం ప్రవచనాత్మకమైంది. యేసు ఉన్నప్పటి కంటుంది ఆయనకు ఇమానుయేలు అను పేరు పెట్టబడుతుంది అని ఆ క్రీస్తు పూర్వం క్రీస్తు జన్మించక ముందు 700 క్రితమే యెషయా ప్రవక్త యేసు ప్రభు వారు జన్మించినప్పుడు భూలోకంలో జన్మిస్తాడని ప్రవచనం ఉంది. తర్వాత ఆయన రాజుగా జన్మిస్తాడని ఒక ప్రవచనం ఉంది. అందుకనే బైబిల్లో రోజు జరుగుతుంది. ఆ రోజు కళాశాలలకు కార్యాలయాలకు ప్రభుత్వ పాఠశాలలకు అన్నిటికీ సెలవు ఇస్తారు. ఎందుకు అని అంటే మహాత్మా గాంధీ మహోత్సవం అందరూ చెప్పటువంటి దేవుని మహిమపడతారండి. ఎందుకు డిసెంబర్ మాసం జరిగించారు అనే దానికి అని కాలాన్ని విభజించినటువంటి మధ్యవర్తి ఆకర్షించి ఎన్నో శ్రేష్ఠ 500 ముందు పుట్టి బుద్ధుడు కూడా కాసరే పెద్దకి భూగోళం అంతటికి సువార్త స్ప్రెడ్ అయింది. సైదాపురంలోని హరిజనవాడలో ఉన్న చర్చిలో క్రిస్మస్ సందర్భంగా సోమవారం రాత్రి ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి. ఈ ప్రార్థనలో క్రైస్తవులు పాల్గొన్నారు. పాస్టర్ క్రీస్తు సందేశాన్ని అందించారు. ఈ దినం మా క్రైస్తవ కుటుంబములు క్రైస్తవేతలు తీసుకున్న మనందరము క్రిస్మస్ ఈ ఉదయం చెట్టును ఆకరించుకుంటున్నాం. ఎందుకంటే ఆ చెట్టులో ఉండే యొక్క మూల సంఘటన మన జ్ఞాపకం చేసుకుంటే కూడా ఇక్కడ మనం చూస్తున్నాం క్రిస్మస్ తాత తెలియని వాళ్ళు బెత్లెహేము వెళ్ళి దేవుడికి కాళ్ళు పెంచారని జ్ఞాపకం చేసుకుంటున్నాం. అది రక్షించి క్రియ. అదే మనం చూస్తుంటే గంటలను జ్ఞాపకం చేసుకుంటే కూడా ఆ దినాలు ఎల్లప్పుడూ స్మరించుకొని కొనియాలి. మన జీవితంలో గొప్ప వెలుగు కావాలని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎందుకంటే ఈ రోజు కూడా లైటింగ్ పెట్టినారు. ఈ రోజు కూడా మన జీవితంలో జ్ఞాపకం చేసుకుంటున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మీయత కలిగిన బిడ్డలకి ఏ రీతిగా కనబడి ప్రత్యక్ష భావం ఇస్తున్నాడో
మరియా భయపడకుము, నీ ప్రార్థన వినబడినది. నీ భార్య అయిన ఎలిజబెతు నీకు కుమారుని కనును, అతనికి యోహాను అని పేరు పెట్టుదువు. అతని ప్రభు దృష్టికి గొప్పవాడు. చూడండి, సునీయతమైన వేరు ఉందండి. మన జీవితం కూడా దేవుడు చెప్పిన మాటలు బట్టి పరలోకం నుంచి జగ్రేకు దూపం వేసినప్పుడు గూడూరులోని కోనేటిమిట్టలో వెలిసియున్న శ్రీ కోదండ రామాంజనేయ స్వామి దేవాలయంలో మంగళవారం వేకువ జామున ధనుర్మాస పూజలు జరిగాయి. భక్తులు పాల్గొని తిరుప్పావై పఠించారు. గూడూరులోని కర్ణాల వీధిలో కొలువై ఉన్న శ్రీ చెన్నకేశవ స్వామి దేవాలయంలో మంగళవారం వేకువ జామున ధనుర్మాస పూజలు జరిగాయి. భక్తులు విరివిగా పాల్గొని తిరుప్పావై పఠించారు.
గూడూరు మండలంలోని చౌడపాలెం ప్రాంతంలో ఉన్న పెంతెకొస్తు ప్రార్థనా మందిరంలో దాత పల్లిపాటి రమణయ్య అరుణ దంపతుల సహకారంతో అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మల్లవరపు భూషణ్ రెడ్డి కార్యక్రమం గురించి వివరించారు. ఈ అన్నదాన కార్యక్రమంలో విజయ తదితరులు పాల్గొన్నారు. గత 5 సంవత్సరాల నుండి ప్రతి క్రిస్మస్ పండుగ రోజున పట్నంలోని ఒక రూరల్ ప్రాంతాల్లో ఉన్నటువంటి చర్చిల్లో అన్నదాన కార్యక్రమం, చీరలు పంపిణీ కార్యక్రమం ప్రతి సంవత్సరం చేస్తున్నాం. అదేవిధంగా ఈ ఏడాది కూడా చౌటపాలెంలో ఉన్నటువంటి పెంతెకోస్ట్ చర్చిలో కూడా యథావిధిగా అన్నదానాన్ని నిర్వహిస్తున్నాం. సుమారు 100 మంది పై వరకు వాళ్ళకి భోజనాలు ఏర్పాటు చేశాం. నా మిత్రుడు అయినటువంటి అమెరికాలో ఉన్నటువంటి పల్లిపాటి రమణయ్య, ఆయన కుటుంబ సభ్యులు సహకారం ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నాం. గూడూరులోని త్యాగరాజ వీధిలో కొలువై ఉన్న శ్రీ కళ్యాణ వీరభద్రస్వామి దేవాలయంలో మంగళవారం అన్నదాన కార్యక్రమం జరిగింది. దాతల సహకారంతో జరిగిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు పాల్గొని విజయవంతం చేశారు. శివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం. ఉభయాగవ్య సుమంగళ విగ్రహయాలింగిత వామాంగ విభో సాంబ సదా శివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం. ఊరీ కురు మామజ్ఞమనాథం దూరీ కురు మే దురితం భో సాంబ సదా శివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం. శివాయ నమః శివాయ నమః శివాయ నమః నమః శివాయ శివాయ నమః శివాయ నమః శివాయ నమః నమః శివాయ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. క్రీడా పోటీల్లో గెలుపోటములు ప్రధానం కాదు. అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో జరిగిన అంతర్ కళాశాల క్రికెట్ పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు ప్రదానం చేసిన కమిషనర్ ఓబులేసు, మునిగిరీష్ తదితరులు. క్షమాగుణం కలిగి ఉండడమే క్రీస్తు తత్వం. లూథరన్ చర్చిలో కేక్ కట్ చేసి ప్రార్థనలు నిర్వహించిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. ఘనంగా క్రిస్మస్ వేడుకలు. గూడూరు, చిల్లకూరు, మనుబోలు, సైదాపురం మండలాల్లోని చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన క్రైస్తవులు. వైభవంగా ధనుర్మాస పూజలు. చెన్నకేశవ, కోదండ రామాంజనేయ స్వామి దేవాలయాల్లో జరిగిన తిరుప్పావై పూజల్లో పాల్గొన్న భక్తులు.
ఇవి నాటి శివాభి వార్తలు. తిరిగి ప్రసారమయ్యే శివాభి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.